Namaskar, this is Nuski Saltam, Napir Nagari. ఎప్పుడో 2021లో కట్టిన కేసు గురించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంక్వైరీ చేసి సరైన ఎవిడెన్స్ లేక అరెస్ట్ చేయలేక ఈ రోజు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అమ్మ మనం అరెస్ట్ చేయలేమేమో చంద్రబాబు నాయుడు గారిని. ఈ దొంగ కేసుల్లో సుమారు 40,000 కోట్లు తినేసి మరి దొంగ మన అందరినీ కూడా దొంగ అనిపించుకోవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. మరి మేము న్యాయ పోరాటం చేస్తున్నాం, తప్పనిసరిగా నమ్మకం ఉంది. రేపు సుప్రీంకోర్టులో ఆల్రెడీ పిటిషన్ దాఖలు చేశారు మా యువ నాయకులు లోకేష్ గారు. కడిగిన విషయంలో ఆయన బయటకు వస్తారనే నమ్మకం మాకుంది. విశాఖ ధర్నా చౌక్ ఇది, ఇక్కడ ధర్నాలు చేయకూడదా? దీని పర్మిషన్ దేనికి? చేస్తున్నారు పోలీసులు 12 రోజుల నుంచి స్టేషన్ వెళ్ళకంట ప్రజల జీతాలు తీసుకుని జగన్ కి సొత్తులా పని చేస్తారు. దీని తీవ్రం ఖండిస్తారు. ఇప్పటికైనా ధర్నా చౌకులు మా హక్కు అది. యువత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలిపిస్తున్నాం. అక్కడ కూర్చొని ఉన్నాం, నిరసన అయిపోయింది, వెళ్తున్నాం. ప్రివెంట్ అరెస్ట్ అంటే ఏ విధంగా ప్రివెంట్ అరెస్ట్ చెప్పండి. దేనికి సార్? దేనికి సార్ ప్రివెంట్ అరెస్ట్? దేనికి కారణం చెప్పాలండి. ఏం చేస్తున్నామనో ఏం చేసామనో ఓట్లు ఎక్కామా మేము? లేకపోతే ఇంకేమైనా చెందామా? పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేసామా?